హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకారుల వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ మినపగారలు. దానికి కావాల్సిన పదార్థాలు, మినపగారలకి కావలసిన పదార్థాలు, పొట్టు మినపప్పు తీసుకోండి. మామూలు మినపప్పు అయితే గట్టి వస్తాయి, అంటే అప్పుడప్పుడు ఇలా పొట్టు మినపప్పు చేసుకోవడం వల్ల మనకి విటమిన్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. పొట్టు మినపప్పు ఇది రాత్రి నానబెట్టాలి. నానబెట్టి ఉదయం మనం గ్రైండ్ చేసుకుందాం. దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలు కొంచెం గోధుమ నూక, సాల్ట్, మినపప్పుని మనం ఇలాగ గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు ఇగోండి, ఇలాగా బ్యాటర్ తీసుకున్నాం కదా, ఈ తొక్కపప్పు వల్ల ఇలాగ స్మూత్గా చూడండి సౌండ్ వస్తుంది. స్పాంజిలో స్మూత్గా మంచి ఫోమ్ లాగా ఉంటుంది. ఇది విటమిన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ పప్పు డ్రై అయిపోద్ది. ఎక్కువ సార్లు మిల్లు తిప్పుతారు కదా, దానివల్ల విటమిన్స్ అన్ని పోతాయి. దీని తొక్క మనం కడిగిసినా కూడా దీంట్లో ప్రోటీన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా తొక్కపప్పు బజార్లో దొరుకుతుంది కదా, నాన్బెట్ చేసుకోండి. దీంట్లో టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ చిన్న ముక్కలు కోసి వేసుకోండి. గోధుమ నూక వేయాలి. ఇది వేయడం వల్ల మనకి ఎర్రగా వస్తుంది, మంచి కరకరలాడుతూ గారెలు చాలా బాగుంటాయి. ఇలాగా ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ నూక వేయండి. మీరు తీసుకుని దీన్ని బట్టి సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇది మనం బాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి. మనం రుబ్బేటప్పుడు కొంచెం గట్టిగా దీన్ని బ్యాటర్ని రుబ్బుకోవాలి. కలుపుకుందాం ఇలాగా. ఆయిల్ మరిగింది. ఇగో ఇలాగా పాలు మొదట వేసుకున్న వాళ్ళకి చేతి రాకపోతే ఇలా పాలు కవర్ పెట్టుకొని చేయి తడి చేసుకోవాలి. ఇలా నీటిలో ఇలాగా పాలు కవర్ మీద పెట్టి ఇలా సెంటర్లో ఇలా హోల్ చేసి ఇలా వేసుకుంటే మినపగారలు చాలా బాగా వస్తాయి. ఇది మరొక చూపిస్తాను. నేనైతే ఇంచుమించు నెలకు ఒకసారి ఆదివారాలు మేము ఇలా చికెన్ తెచ్చుకొని చికెన్తో కర్రీతో ఇలా గారెలు టిఫిన్ చేసుకుంటాం. అంత కవర్ మీద పెట్టి నేను వేయను, నాకు ఇలాగ అలవాటు. ఇగోండి ఇలాగా చేయి తడుపుకుంటే ఇలా వచ్చేస్తుంది చేయి మీద. ఇలా వేసుకోండి, ఇలా చేయి తడుపుకొని ఇందులో గోధుమ నూక వేసాం కదా, దానివల్ల మనకి గారెలు కరకరలు ఆడుతూ చాలా రెడ్గా బాగుంటాయి. అలాగే కొంచెం ఇలాంటి ఇది ఫోటో ఫ్రేములు గట్ట ఉంటుంది కదా, అలాంటి గజన్ తోటి ఇలా తీయడానికి బాగుంటుంది, కలపడానికి బాగుంటుంది. అదైనా లేకపోతే గొడుగు పాతకాలం పెద్ద గొడుగులు ఉంటాయి కదా, దాని పుల్ల అయినా సరే ఇలా వాడుకుంటే మనకి గారెలు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అటు సైడ్ ఈ జ్యూస్ తోటి సండే ఇలాగా మేము టిఫిన్ తింటుంటాము. ఎప్పుడు ఇడ్లీలు పూరీలు ఇవే కాకుండా ఇక చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఈలోపు మనం వేడివేడిగా గారెలు వేద్దాం. ఇవి వేగుతున్నాయి, వేగి కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలా చూసారు కదా రెడ్గా వేగాయి. ఈ పుల్ల వల్ల మనకి ఇది యూజ్ చూడండి, ఇలా తీసుకోవచ్చు. ఇలాగా ఇలాగన్నీ కూడా తీసుకోవచ్చు అలవాటు ఉంటే. మేము కొంచెం వండుతూ ఉంటాం కాబట్టి మాకు కొంచెం అలవాటు ఉంటుంది. ఇవ్వండి ఇలాగా తీసుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా గారెలు అన్నీ వేయించుకొని అటు కర్రీ కూడా రెడీ అయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు వేడివేడిగా మినపగారలు, ఉల్లిపాయలు వేసిన గారెలు రెడీ అయ్యేవి చికెన్ కర్రీతో చూడండి. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.